హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ ఒక వీడియో షేర్ చేశాను కదా, నేను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాను అనేది. ఆ తర్వాత కాసేపు మూవీ చూశాను, మా పాప లంచ్ ప్రిపేర్ చేసింది, లంచ్ చేశాను. బాడీ పెయిన్స్ చాలా అనిపిస్తే అలాగే పడుకుండిపోయాను. అలా చేసేసరికి నాకు విపరీతమైన బాడీ పెయిన్స్, తర్వాత ఫీవరిష్ అనేది ఎక్కువగా అయింది. ఈ టైంలో జనరల్గా పడుకొని లేచేసరికి మనకి ఫీవర్ ఎక్కువ అవుతుంది కదా, సో టెన్షన్ పడద్దు, నాకు 100 ఉండి టెంపరేచరు, టెన్షన్ పడకుండా ఫ్రెష్ అప్ అయ్యి కాసేపటి తర్వాత బిస్కెట్స్ కాఫీ అలా తీసుకొని కాసేపు గ్యాప్ ఇచ్చి, నాకు మరీ టూ మచ్ బాడీ పెయిన్స్ అనిపిస్తే డోలో 650 తీసుకున్నాను. డోలో 650 ఎందుకు తీసుకున్నానంటే నాకు విపరీతమైన బాడీ పెయిన్స్ ఉన్నాయి. మన హైట్, వెయిట్, మన టెంపరేచర్ దాన్ని బట్టి మనము క్రోసిన్ తీసుకోవచ్చా. క్రోసిన్ అయితే 500 mg ఉంటుందండి, డోలో అయితే 650 mg ఉంటుంది. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలనేది మన బాడీ టెంపరేచర్ని బట్టి మనము చూసుకోవాలి, మన హైట్ వెయిట్ ప్రకారం కూడా. సో నా బాడీకి 650 సరిపోతుందని చెప్పేసి నేను అది తీసుకున్నాను. అలాగే నాకు ఇందాకే తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నానండి. లేడీస్కి పీరియడ్స్ అనేది కామన్ కదా, ఆ టైంలో చాలా వరకు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, చాలా వీక్ అయిపోతాము. సో ఆ పీరియడ్స్ టైంలో మనము వ్యాక్సిన్ తీసుకోవద్దు, పీరియడ్స్ వచ్చిన ఆఫ్టర్ 5 డేస్ తర్వాతనే వ్యాక్సిన్ తీసుకోవాలని నాకు తెలిసింది. అలా తీసుకుంటే మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటామంట, లేదంటే కాస్త దాని ఎఫెక్ట్తో కూడా కాస్త వీక్ అవుతామంట. సో అందుకనే మీరు లేడీస్ ఎవరైనా వ్యాక్సిన్ తీసుకునే ప్లాన్ చేస్తే పీరియడ్స్ టైంలో కాకుండా పీరియడ్స్ వచ్చినాక ఒక 5 డేస్ తర్వాత తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. ప్లస్ అందరికీ ఒకేలా ఉండాలని కూడా లేదు, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నాకైతే కోల్డ్ లైట్గా ఉంది, తర్వాత ఇక్కడంతా చాలా హెడేక్ ఉంది, కళ్ళ మంటలు ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉంది, ఫీవర్ ఉంది, నాకు ఇలా ఉన్నాయి. అందరికీ ఇలా ఉండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మన బాడీకి తట్టుకునే కెపాసిటీ కూడా ఉండాలి. ముందు భయం అనేది ఉండదు, ధైర్యంగా ఉండాలి. ఆ విల్ పవర్ అనేది ఉంటే మనం దేనైనా తట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే ఫుడ్ విషయంలో కూడా నాన్ వెజ్, చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్ కానీ ఇలా తినకూడదంట. ఎందుకంటే అవి అరగడానికి చాలా టైం పడుతుంది కదా, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది నాన్ వెజ్ అయితే. సో అవి అవాయిడ్ చేయాలట. నాకైతే తెలియదు, నాన్ వెజ్ నేను తినను కాబట్టి నాకు ఐడియా లేదు, ఇందాకే ఫ్రెండ్స్ చెప్పారు. అలాగే ఆయిల్ ఫుడ్ అయితే ఖచ్చితంగా తినొద్దండి, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అనేది తొందరగా డైజెషన్ అవ్వదు. సో ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేస్తేనే మంచిదని నేను అనుకుంటున్నాను. మంచిగా తొందరగా అరిగే ఫుడ్ తీసుకోవాలి, మంచి మంచి జ్యూసెస్ తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటి అంటే మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నైట్ టైంలో నానబెట్టుకోవాలి. అన్నీ ఒక 10, 10, 3, 3, 4, 4 అలా డ్రై ఫ్రూట్స్ తీసుకునే దాన్ని బట్టి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మార్నింగ్ నానబెట్టుకొని డైరెక్ట్ అయినా తినొచ్చు, జ్యూస్ అయినా వాటర్తోనే జ్యూస్ చేసేసుకొని తాగొచ్చు, లేదా విత్ మిల్క్ కలుపుకొని గ్రైండ్ చేసేసుకొని జ్యూస్ లాగా తాగొచ్చు. చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది అది. సో ఇలా ట్రై చేసి చూడండి, వ్యాక్సిన్ తీసుకోండి, కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి, మనోధైర్యాన్ని పెంచుకోండి. ఫీవర్ వస్తుంది, ఏమీ కాదు భయపడకుంటే. సో నాకు తెలిసింది నేను చెప్తున్నాను, అందరికీ ఇలానే ఉండాలి అనలేదు, నా సిచ్యువేషన్ మీకు చెప్పాను అంతే. ధైర్యంగా ఉండడానికి నేను చెప్తున్నాను. ఇంకేమంటారు ఫ్రెండ్స్, అందరూ డిన్నర్ ప్రిపరేషన్లో ఉన్నారనుకుంటాను. సో జాగ్రత్తగా ఉండండి, స్టే హోమ్, స్టే సేఫ్. వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన మాస్క్ లేకుండా తిరగొద్దు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.